వెళ్దాం. నేను ఓహో నీకు అది వచ్చిందా, నేను జీపీఎస్ ఎంప్లాయీస్కి చెవిలో పువ్వు గురించి చెప్పాలనుకున్నా. సరే, ఈ తల్ల పూల గురించి ముందు మాట్లాడుకుని తర్వాత చెవుల పూల గురించి మాట్లాడుకుందాం. ఈ తల్ల పూలు ఏంటంటే, కడప గవర్నమెంట్ స్కూల్లో వింత ఆంక్షలు, విద్యార్థినులు బొట్లు పువ్వులు పెట్టుకోవద్దని ఆదేశం. ఇది ఒక్కసారి ఇది ఫోకస్ చేయండి, ఇది నేను చివరిలో చెప్దాం అనుకున్నా. ఇది కంటెంట్ ఏమిటంటే, ఇది యెల్లో మీడియాలో వచ్చిన న్యూస్ కాదు, బ్లూ మీడియాలోనే వచ్చిన న్యూసు, 10 టీవీలో వచ్చింది. అంటే అది సెమీ బ్లూ అని అనుకోవచ్చు. కడప గవర్నమెంట్ స్కూల్లో వింత ఆంక్షలు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్, ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలోని ఒక ప్రభుత్వ స్కూల్లో హెడ్ మాస్టర్ వింత వింత ఆంక్షలు విధించడం సంచలనంగా మారింది. విద్యార్థినులు బొట్లు పెట్టుకొని స్కూల్కి రాకూడదని ఆంక్షలు విధించారు. అంతేకాదు, పువ్వులు కూడా పెట్టుకొని రావద్దు అంటూ ఆంక్షలు విధించారు. అలా బొట్లు పువ్వులు పెట్టుకొని స్కూల్కు వచ్చిన విద్యార్థినులను మోకాళ్ళపై కూర్చోబెట్టి పనిష్మెంట్ విధించారు. అమ్మ నా కొడుకు. అంతేకాదు, దేవుని మార్గంలో నడవాలని హితబోధ చేశారు. దేవుని మార్గంలో నడిస్తే అంటే, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో ఏదో పేరు ఎట్టండి, డీతో రావాలంటే దేవుడు అని చెప్పే మాట అన్నాడు ఆయన. మరి ఆ దేవుడే ఏంటో మరి తెలియదు. దేవుని మార్గంలో నడిస్తే పరీక్షల్లో చక్కగా పాస్ అవుతారని కూడా వారికి హితబోధ చేస్తూ అమ్మ కొంతమంది విద్యార్థినులను మోకాళ్ళపై కూర్చోబెట్టారు. అది మోకాళ్ళ కుర్చీ అంటారు కదా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టారు. ఇది ఎక్కడ జరిగిందంటే, కడప జిల్లా దువ్వూరు మండలం బొక్కాయపల్లి ప్రభుత్వ స్కూల్లో హెడ్ మాస్టర్ గారు నాడు నేళ్ళు వచ్చిన ఆ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త మార్పుల్లో ఇదొకటి అనుకుంటా. సో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, పిల్లలపై ఇటువంటి మతాలకు సంబంధించిన ఆంక్షలు విధించడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఇది నిజంగా సభ్య సమాజం ఆర్ హిందూ సమాజం సిగ్గుపడవలసిన అంశం. ఎందుకంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయి. మనం అన్ని సాంప్రదాయాలని ఒక సెక్యులర్ దేశంగా అన్ని సాంప్రదాయాలని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది. మరి హెడ్ మాస్టర్ గారు ఎవడో మనకు తెలియదు, అది పనికిమాలిన రాసికెళ్ళ ఉన్నాడు. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ స్కూల్ ఎడ్యుకేషన్కి ఐ థింక్ అతను ఉన్నాడు కదా ప్రవీణ్ ప్రకాష్, డియర్ ప్రవీణ్, ఇమ్మీడియట్లీ డిస్మిస్ దట్ ఇడియట్. అంటే దీని ఇంపాక్ట్ ఎవరికి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి, నా అప్రియమైన ముఖ్యమంత్రికి ఇది ఇంపాక్ట్. సరే వాడు పోతే పోయాడు, మా పార్టీ పోద్ది, అది నా బాధ. ఎందుకు అంటే, ఇక్కడ మనం కట్టు బొట్టు వ్యవహారం అనేది భారత మహిళకు, అంటే విద్యార్థినులు అన్నా కూడా వారు మహిళలే, పైగా ఇది శ్రావణ మాసం. మరి శ్రావణ మాసం అంటే మరి జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో నాకు తెలీదు. మరి ఆ లెక్చరర్ దేవుడి మార్గంలో నడవాలి అంటే మరి అతను బహుశా పాస్టర్ అయి ఉంటాడేమో నాకు తెలీదు. మస్ట్ హావ్ బీన్ ఏ పాస్టర్ ఈవినింగ్ పార్ట్ టైంలో. సో మామూలుగా శ్రావణ మాసం అనేది స్త్రీలకు, మహిళలకు, యువతులకు కూడా చాలా 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 పవిత్రమైన మాసం. ఎందరో మాంసాహారం తినేవాళ్ళు కూడా ఈ శ్రావణ మాసంలో నాన్ వెజిటేరియన్ కూడా తినకుండా పవిత్రంగా ఉండే మాసం. అటువంటి పవిత్రమైన మహిళలకు ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ శ్రావణ మాసంలో మరి ఆ దేవుని బిడ్డ అయిన హెడ్ మాస్టరు
ఈ రకంగా బొట్టు పెట్టుకొచ్చిన మహిళల్ని తల్లో, అరే తల్లో పూలు నుదుటి బొట్టు అనేది మినిమం కాన్సెప్ట్ రా, దరిద్ర నా కొరకల్లారా, ఛే అసలు అర్థం కాదురా మీకు. అటువంటిది మీరు ఇలా గోడ కుర్చీలు ఏం చేసి మీరు పరీక్ష పాస్ అవ్వాలంటే దేవుని మార్గంలో నడవాలని చెప్తారా రాస్కల్స్? రాస్కల్ అనేది హెడ్మాస్టర్ గారిని చెత్తనా కొడుకుని, ఎస్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ మేకింగ్ ఫర్ ఇన్సల్టింగ్ వన్ రిలీజియన్ వాట్ ఎవర్ మే బి దట్ రిలీజియన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఇన్సల్ట్ ఎనీ క్రిస్టియన్.